మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఊరికే ప్రెస్ మీటర్లు పెట్టి ఎమ్మెల్యే సోమిరెడ్డి గురించి అవాకులు చవాకులు మాట్లాడడం సరికాదని తెలుగుదేశం పార్టీ మండల అధ్యకులు తలచీరు మస్తాన్ బాబు అన్నారు. ఆదివారం పొదలకూరు టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని పొదలకూరు పట్టణంతో పాటు మండలాన్ని తన హయాంలో దోచుకున్నారన్నారు. తన తండ్రి పేరిట తన సొంత తోడేరు పంచాయతీలో కాకాని రమణారెడ్డి గార్డెన్స్ పేరుతో ఏబీసీ విభాగాలుగా 3 లేఅవుట్లు వేస్తే ఏ ఒక్కదానికి కూడా ఒరిజినల్ అనుమతులు లేకుండా నకిలీ పత్రాలను సృష్టించారన్నారు. తన తండ్రి పేరు మీద వేసిన లేఅవుట్లో కనీసం డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా కాకానీకి తెలియదంటే పొదలకూరు ప్రజలు పగలబడి నవ్వుతున్నారన్నారు. అక్రమ లేఅవుట్ల మీద సంపాదించిన డబ్బుతోనే కరోనా ప్యాలెస్ కట్టుకున్నారన్నారు. కాకాని తాను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అధికారులను తన గుప్పెట్ల పెట్టుకుని ఇష్టారీతన వ్యవహరించారని అనేక రకాల ఫేక్ స్టాంపులు ఫేక్ డాక్యుమెంట్ల గురించి పూర్తి సమాచారం ఆయన దగ్గర ఉందన్నారు. ఓటమిని జీర్ణించుకోలేక సోమిరెడ్డి మీద అక్కసు చూపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కలిచేటి ప్రభాకర్ రెడ్డి, అక్కెం సుధాకర్ రెడ్డి, కోవూరు బక్కయ్య నాయుడు, పులిపాటి వెంకటరత్నం నాయుడు, షేక్ జమీర్, ఆదాల సుగుణమ్మ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో మా నాయకులు సర్వేపల్లి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిటిక్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి అనేక అవాకులు చవాకులు మాట్లాడినాడు. నీతి అవినీతి నిజాయితీ గురించి కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలతో పొదలకూరు మండలంలోని ప్రజలందరూ ఆ సినిమా హాల్ సెంటర్లో ఆ టీ బొంకుల కాడ విచిత్రంగా నవ్వుకుంటున్నారు. ఆయన భాష, ఆయన వాడిన భాష, ఆయన మాట్లాడిన మాట తీరు పొదలకూరు మండల ప్రజలందరికీ కూడా ఆశ్చర్యం కలిగించింది. ప్రతి ఒక్కరి ఇక్కడ ఏ టీ బొంగు దగ్గర ఈరోజు నుంచి మాట్లాడినా అవినీతికి కేరా పడ్రస్. పొదలకూరు టౌన్ని, పొదలకూరు మండలాన్ని సర్వనాశనం చేసి 1700 మంది కస్టమర్లు వినియోగదారులు కేకేఆర్ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్నారు. వాళ్ళ పంప ముంచినటువంటి వాళ్ళని దోపిడీ చేసి నువ్వు వెళ్ళి కరోనా ప్యాలెస్ కట్టుకున్నావు. వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకున్న నువ్వు చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడటం, ఆ ప్లాట్లు కొన్న మేలే వినియోగదారులు కానీ పొదలకూరులో ఉన్నటువంటి ప్రజలు కూడా నిన్ను అసహించుకుంటున్నారనే విషయాన్ని మీరు గమనించాలి. నీవు ప్రెస్ మీట్ పెడుతుంటే నీ అనుచరగణం నీ పక్కన పెట్టుకుని పక్కన కూర్చునే దానికి భయపడుతున్నా అన్న విషయాన్ని నువ్వు ఒకసారి గమనించుకోవాయా కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు? 10 సంవత్సరాల నుంచి నువ్వు శాసనసభ్యుడిగా ఉండవు. 2019లో 2021లో లేఅవుట్లు వేస్తే కేకేఆర్ గార్డెన్ స్వర్ణ లేఅవుట్ అప్పుడు సర్పంచ్ ఎవరండి తోడేరికి మీ తల్లి గారు, అప్పుడు ఎంపీటీసీ ఎవరండి నీ అనుంగ శిష్యుడు, అప్పుడు ఎంపీపీ ఎవరు, అప్పుడు జడ్పీటీసీ ఎవరు, అప్పుడు ఎమ్మెల్యే ఎవరు, మంత్రి ఎవరు? నీ ఇంట్లో ఉన్నాయి స్టాంపులన్నీ, నీ జోబిలో ఉన్నాయి, నీ కారు డిక్కీలో ఉన్నాయి. అధికారం నీ కారు డిక్కీలో పెట్టుకున్నావు, అధికారాన్ని నీ ఇంట్లో పెట్టుకున్నావు. నువ్వు ఆ అవినీతికి పాల్పడింది మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. చంద్రమోహన్ రెడ్డి అవినీతికి పాల్పడి ఉంటే నీలాగా 5 కరోనా ప్యాలెస్లు కట్టుండేవాడు ఆయన రాజకీయ 40 సంవత్సరాల జీవితంలో. ఈ రోజుకి కూడా వాళ్ళ తండ్రి రాజగోపాల్ రెడ్డి కట్టించినటువంటి ఇంట్లో ఉన్నాడు ఆయన. నీకు ఆ సంగతి తెలీదా? నీకు తెలియకపోయినా ఈ పొదలకూరు మండలం నుండి ప్రజలందరికీ తెలుసు, ఈ సర్వేపల్లి నియోజకవర్గం నుండి ప్రజలందరికీ తెలుసు చంద్రమోహన్ రెడ్డి యొక్క నిజాయితీ, చంద్రమోహన్ రెడ్డి యొక్క నిబద్ధత, చంద్రమోహన్ రెడ్డి యొక్క శ్రమ. ఈ నియోజకవర్గంలో ఎవరికైనా నీళ్లు ఇచ్చినా రోడ్లు వేసినా చంద్రమోహన్ రెడ్డి వేశాడు. మీరెవరన్నా వేశారా? ఏమి ఇలా నీకు మైండ్ పోయినట్టుంది, ఓటమి జీర్ణించుకోలేకపోతున్నావు అనే విషయాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. మాకందరూ కూడా నిన్న వీడియో చూస్తే అర్థమైంది. నువ్వేం మాట్లాడావు? నీకన్నా అర్థమైందా? ఎవరి పేరు పెట్టావు? నీ తండ్రి కాకాని రమణారెడ్డి గారి సౌజన్యంతో వేసిన లేఅవుట్ లో 1700 మంది నాశనం అయిపోయారనే విషయాన్ని నీకు తెలీదా? నీ సొంత పంచాయతీలో, తోడేరు పంచాయతీలో నీ ఆధీనంలో ఉన్న సర్పంచి, నీ ఇంట్లో ఉన్న సర్పంచి అనుమతులు లేకుండా నీ తండ్రి పేరు పెట్టి ఒక లేఅవుట్ నీ భాగస్వామ్యంతో, నీ అనుచర గణాలు ఆ అవినీతిలో నీకు భాగం ఉంది,
ఆ ప్రజల కష్టార్థం దోచుకోవటంలో నీకు భాగం ఉంది. ఏం వదిలేవయ్యా నువ్వు? ప్రజల సొమ్ము దోచుకుంటే మాట్లాడితే నిన్ను నువ్వేం మాట్లాడాలా? ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్యేగా ఏం మాట్లాడాలా? అక్కడ అవినీతి జరుగుంటే, వాళ్ళు అక్రమ లేఅవుట్లు వేసుంటే ఎవరైనా సరే కబద్దార్ అరెస్ట్ చేయమని అంటావని నేను ఊహించా. అక్రమమైన లేఅవుట్ అధికారులు గుర్తిస్తే కొట్టేయమని అంటావని నేను అనుకున్నా. నువ్వు అలా అనలేదే, మాకు సంచులు అనలేదు మా నాయకుడు, మేము సంచులకు పాల్పడితే మాకు సంచులే కావాలనుకుంటే నీవు సొంతంగా ఏడ్చుంటే ఏం నెట్ వస్తాయి? నువ్వు నీ భాగస్వామ్యంతో, నీ పెట్టుబడితో ఆ కేఆర్ఆర్ లేఅవుట్ నీ తండ్రి పేరుతో వేశారు. నీ తండ్రి పేరుతో లేఅవుట్ వేస్తుంటే దానికి అనుమతులు ఉన్నాయా? పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళు ప్లాట్లు కొనుక్కుంటారు కదా, కొనుక్కొని నాశనం అయిపోతారు కదా, నా సొంత పంచాయతీ కదా అని ఒకసారి మీ తండ్రి పేరు పెట్టినప్పుడైనా నువ్వు ఆలోచిలా దీనికి అనుమతులు ఉన్నాయా లేవా అని? ఒక్క అనుమతి ఉందా? నేను సవాల్ చేస్తున్నా, నీకు ధైర్యం ఉంటే ఆ కేఆర్ఆర్ లేఅవుట్కి అనుమతులు ఉన్నాయంట? అనుమతులు లేవని నేను తెస్తా. ఒక్కొక్క లేఅవుట్ ఏబిసి అని మూడేశారు, ఒక్కదానికైనా నిజమైన అధికారులు సంతకం పెట్టుంటే, నిజమైన అధికారులు సంతకం పెట్టిన అప్రూవల్ ఉండుంటే అది న్యాయబద్ధమైంది అయితే రా నువ్వు ఎత్తుకొని, మేము వస్తూ ఎత్తుకొని విచారణ జరిపించండి. ఆ లేఅవుట్లో ప్లాట్లు ఉన్న 1700 మంది కస్టమర్లకి న్యాయం చేయమంటుందా? మాట్లాడాల్సినటువంటి తీరు మరిచిపోయి నీకు వచ్చినటువంటి రేపు ఎప్పుడు నీ మెడకు చుట్టుకుంటుందో రేపు ఈ ఉరేని ముందుగానే అవినీతి మొత్తం మా నాయకుడి మంది వేస్తున్నావు. మేము అవినీతికి పాల్పడలేదు, పొదలకూరులో ప్లాట్లు కొన్నారు, తోడేరు పంచాయతీలో ప్లాట్లు వేస్తున్నారు. ఈరోజు సగం పొదలకూరు పంచాయతీ తోడేరులో ఉంది. తోడేరులో ప్లాట్లు కొంటే కోట్లాది రూపాయలు పెట్టి కొన్నటువంటి వాళ్ళు నీ అనుమతి లేని ఎవరు అక్కడ ఇల్లు కట్టుకునేదానికి, ఇలా ఎందుకంటే అలా తయారు చేసావు. ఒక్కదానికి పంచాయతీ అప్పులు కూడా ఇవ్వాలి నువ్వు. ఎవరన్నా బెటర్మెంట్ ఛార్జీ కడితే నీ పంచాయతీలో నువ్వు కట్టించుకోవు. నెల్లూరు రోడ్డు పడిగేతా ఇల్లు కట్టకుండా, సంగం రోడ్డు పడిగేతా, మరుబోలు రోడ్డు పడిగేతా జనాలు ఎందుకు ఇల్లు కట్టుకుంటారో తెలుసా? నువ్వు కట్టనీకే, నీ పంచాయతీలో బెటర్మెంట్ ఛార్జీలు కట్టనీకే, మొత్తం పొదలకూరి నీ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని కుట్రబడ్డావు. అందుకే ఒక్క అనుమతి లేకుండా లేవట్లేస్తే నువ్వు కళ్ళు మూసుకొని చూస్తున్నావు. ప్రజలు కళ్ళు తెరిచారు అయ్యా గోవర్ధన్ రెడ్డి. 2019 తమరు శాసనసభ్యులుగా వచ్చిన తర్వాత మురళి అమ్మన్నమ్మ లేఅవుట్ ఆయన కొడుకుని బెదిరించి ఆయన రాళ్ళు పెరికింది. నువ్వు కాదా? నువ్వు శుద్ధ పోసం అంట. ఈయన పాపం ఒక్క ప్లాట్ దగ్గరకు పోలేదంట. అమ్మన్నమ్మ కొడుకు మురళిని బెదిరించింది నువ్వు కాదా? డబ్బులు డిమాండ్ చేసింది నువ్వు కాదా? ఆ ఒత్తిడికి తట్టుకోలేక మానసికంగా చనిపోయింది నీ వల్ల కాదా ఆ మురళి? కాదా? కాదు నీ చెప్పగలవా? చెప్పే ధైర్యం నీకుందా? మరి నువ్వు శుద్ధ పోసం అంట. నీ పక్కన ఉన్నటువంటి తౌబిడి కాలనీలో తౌబిడి వాళ్ళది పొలం ఉంటే 35 లక్షలకి కోటి రూపాయలు ఇల్లు చేసేది, 30 లక్షలకి బేరం కుదిరిచిపోయింది నువ్వు కదా? అలా ఈగిపోతే ఆ లేఅవుట్ ఆ పొలాన్ని మొత్తం లేఅవుట్ చేసి జగనన్న కాలనీగా చేస్తానని వాళ్ళు బెదిరించలేదా? బెదిరించి దాన్ని నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదా? కాలేదని నువ్వు చేయగలవా? పొదలకూరు వినాయకుడి గుళ్ళ ప్రమాణకం నువ్వు దోచుకోలేదా? పొదలకూరు చుట్టుపక్కల మొత్తం అందరినీ బెదిరించి నీ బినామీలు పెట్టు దోచుకున్నది నువ్వు. దోచుకునే సంస్కృతి నీది, అమ్ముకునే సంస్కృతి మా నాయకుడిది. వాళ్ళ నాన్న రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన ఆస్తులు అల్లిపురంలో అమ్ముకున్నటువంటి నాయకుడు, అమ్ముకొని రాజకీయం చేసిన నాయకుడు చంద్రమోహన్ రెడ్డి. నీలాగా తౌబిడి వాళ్ళు బెదిరించినట్టు, అమ్మన్నమ్మ కొడుకు మురళిని బెదిరించినట్టు మా నాయకు ఎక్కడా బెదిరిలా. మేమేం చెప్పాడు మా నాయకుడు మొన్న కూడా, ఏదైనా ఉంటే సరిచేసుకోండి 15 రోజుల్లో. పేదలకు నష్టం జరగకుండా, వాళ్ళకి అన్యాయం జరగకుండా, వాళ్ళకు కడుపు కొట్టకుండా, వాళ్ళకి న్యాయం చేయమని మా నాయకుడు చెప్తే మీకు సంచులు అనలేదు కాబట్టి కొట్టినాడు. కొట్టకపోతే నీకు సంచులు ఇచ్చింది కాబట్టి కొట్టినాడు. నువ్వేం మాట్లా, ఒకరోజు అది మాట్లాడి ఒకరోజు ఇది మాట్లాడి ఎందుకు కొట్టలేదు, మీకు సంచులు ఇచ్చినారా అని ఒకరోజు అడిగావు. ఒకరోజు మళ్ళీ కొట్టిన తర్వాత నువ్వు ఎందుకు కొట్టినావు, నీకు సంచులు లేదని కొట్టినావు అంటే అసలు నీకు మైండ్ పనిచేస్తుందో లేదో ఒకసారి డాక్టర్ దగ్గర సరి చూపించుకోమని చెప్తున్నా. లేఅవుట్ కాకాని రమణారెడ్డి గార్డెన్స్ అంటారు. మీరు అందరూ చూసుంటారు నెల్లూరు రోడ్లో ఒక లేఅవుట్ వేశారు 2021. ఆ లేఅవుట్ని కాకాని గోవర్ధన్ రెడ్డి అనుంగ శిష్యులు ఆయన భాగస్వామ్యంతో, ఆయన తండ్రి పేరుతో ఆ లేఅవుట్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో 3 బ్లాక్లు పెట్టినారు ఏబిసి అని. దాదాపు 55 ఎకరాల్లో ఆ లేఅవుట్ వేయడం జరిగింది. మొదటి 11 ఎకరాల 96 సెంట్లకి ల్యాండ్ కన్వర్షన్ కింద పెట్టినారు. ఎప్పుడు పెట్టినారో తెలుసా? 2015
ల్యాండ్ గవర్నర్స్ పెట్టి 2021 పొలం కొన్నారంట. 21 లేఅవుట్ వేస్తే ఆల్రెడీ 2015 ల్యాండ్ కన్వర్షన్ జరిగిందని ఈ బుక్ లో ఇచ్చున్నారు. అది ఎలా సాధ్యమైంది నాయన? 2021 లేఅవుట్ వేస్తే 2015 ఆర్డీఓ కాడ కన్వర్షన్ పెట్టి లెటర్ తెచ్చినారే, అది నిజమేనా అని అడుగుతున్నా. మీరు పంచాయతీకి ఆర్డీఓ ఆఫీస్ లో ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇచ్చిన ఈ బుక్ లో మీ నాయన పేరుతో కాకాని గోవర్ధన్ రెడ్డి సౌజన్యంతో చేసిన ఈ గార్డెన్స్ అనేది ఇచ్చిన దీంట్లో పేరు వేసుకున్నటువంటి దీంట్లో ఈ బుక్ మేము అందరికి ఇస్తాం. ప్రసాద్కి ఒక్క పేపర్లన్నా కరెక్ట్ అయిన సంతకం ఉందేమో అడగండి. టౌన్ ప్లానింగ్ అప్రూవల్ లెటర్ అని ఒకటి పెట్టారు, ఒక లెటర్లో కూడా ఒక సంతకం లేదు. వీళ్ళు కంప్యూటర్లో టైప్ చేసి ఈ పుస్తకానికి పెట్టినారు. గుడ్డిగా అప్పుడు పనిచేస్తున్నటువంటి రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు అందరు కూడా ఇతను దెబ్బకు భయపడి కాకాని గోవర్ధన్ రెడ్డికి పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ఆయన దెబ్బకు భయపడి ఈ పుస్తకాలన్నీ వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు అడిగితే మేము ఈ పుస్తకాల్లో సంతకాలు లేకుండా మీ బీరువాలు ఎందుకున్నాయంటే మాకు తెలియదు సార్, మా ముందు అధికారులు చేశారు అనుకోండి. ముందు అధికారులు కానీ వెనక అధికారులు కానీ ఒక బుక్ తీసుకునేటప్పుడు ఆ బుక్ లో పర్ఫెక్ట్ గా సంతకాలు ఉండాలి లేవో చూడాలా? ఒక లేఅవుట్ దీంట్లో పుట్టినారు, ఏ లేఅవుట్? 11 ఎకరాల 96 సెంట్లు అన్నారు. ప్రజలు లేక ఒక లేఅవుట్ ఇచ్చారు, 14 ఎకరాల 80 సెంట్లకు ఇచ్చినారు. 11 ఎకరాలు అప్రూవల్ లేని దాంట్లో కూడా మళ్ళీ మాసం 4 రోడ్లు వేసారు. 4 రోడ్లతో ప్లాట్లు తీపించినారు. 6 రోడ్లు వేసి ప్లాట్లు ఇమ్మంటారు. ప్రజలకు ఇచ్చిన మ్యాప్లో 6 రోడ్లు వేసినారు. గవర్నమెంట్ కాడ పెట్టిన దాంట్లో 4 రోడ్లు వేసినారు. 11 ఎకరాలకు అప్రూవల్ లేని అప్రూవల్ 11 ఎకరాలు తీపించారు. మరీ కక్కుర్తుపడి 14 ఎకరాలతో లేఅవుట్ వేసినారు. అంటే ఈ వ్యత్యాసం ఎంత చూడండి, ఇది ఎక్కడ మోసం అంట? ఇంత దగా ఇంత మోసం ఆడ జరగద్ద అని అడగకుండా అది నీవు సొంత ఊర్లో మీ తల్లి గారు సర్పంచ్ గా ఉండి, మీరు ఎంపీటీసీగా ఉండి, మీరు ఎంపీపీగా ఉండి అన్ని పదవులు మీ ఇంట్లో ఉంటే ఆ విధంగా నీ పంచాయతీలో మోసం జరిగితే చంద్రమోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాడు. ప్రజలు గమనించమని అడుగుతున్నాను. చంద్రమోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? నాయన అన్ని ట్యాంకులు నీ కారులో, నీ సీట్లో, నీ ఇంట్లో, నీ పక్కింట్లో, నీ బీరువాలో పెట్టుకుంటుంది. కొత్త ముద్రలన్నీ వేసి నట్యం భాస్కర్ లేవట్ ఒకటి వేసినారు. పెట్టి ఏ వేసిన తర్వాత బీసీ అనేటటువంటి 2 లేఅవుట్లు వేశారు. దాంట్లోనే కలిపి కేఆర్ఆర్ లో బీకి సికి ఎలాంటి అనుమతులు లేవు, అప్రూవల్స్ లేవు. కొండ ఎత్తేసాడు, ఆ కొండ గ్రావెల్ దీనికి తోలుకున్నాడు. ఆ ఖాళీ అయిన స్థలాన్ని కూడా దీనిలో కలిపేసినాడు. కొండని ప్రభుత్వ పొలాన్ని 2 ఎకరాలు ఎత్తేసినారు. ఎందుకు ఎత్తేసినారంటే ఈ లేఅవుట్ గ్రావెల్ కోసం వాళ్ళ అప్ప సొత్తాలా, వాళ్ళ తాత ఆస్తాలా, ఎలాంటి సేంద్రియ ఛార్జెస్ కట్టకుండా మొత్తం గ్రావెల్ దోసి ఈ కేకేఆర్ లేఅవుట్ తోలేసినారు. తోలు రోడ్లు వేసుకున్నారు. వేసుకున్న వాళ్ళు గమ్ముకుండా అంటే ఆ ఎత్తిన స్థలాన్ని, ఆ ఖాళీ అయిన కొండ స్థలాన్ని సదనం చేసి కేకేఆర్ లేఅవుట్లో కలిపేసుకుని మరో 2 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని కొట్టేసినారు. ఈ విధంగా అనేక రకాల దోపిడీలు దాంట్లో జరిగితే నువ్వు నీ అనుచర గణం, నీ సగం పార్ట్నర్షిప్తో నీ అనుచర గణానికి కొంత కొంప ఇచ్చి నువ్వు లేఅవుట్ వేపిస్తే అది నాకు సంబంధం లేదంటే ప్రజలు నవ్వుతారు. బాధ్యత తీసుకో. అక్కడ నష్టపోయిన వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం కట్టించో ఆలోచించు. అది ధర్మం. జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించమంటే మేము మోట్లో మీరు మోట్లో అని ఏదేదో మాట్లాడతావు. నువ్వు మాట్లాడేది నీకు అర్థం కావట్లేదు. ఒకసారి మళ్ళీ నువ్వు విని ఈ రికార్డు అంతా మళ్ళీ ఒకసారి చెప్పించుకో. ఏ చెప్తాడో 52 లేఅవుట్లు ఉన్నాయి. 52 లేఅవుట్లు వేసినప్పుడల్లా పవర్పూరి పంచాయతీ నీ చేతిలో ఉన్న సమయం. ఎంపీపీ మీరే, జడ్పీటీసీ మీరే, మంత్రి మీరే, ఎమ్మెల్యే మీరే, అన్ని మీరే. మీకు తెలియకుండా మా నాయకుడికి ఏం తెలుస్తుంది? నా లాభం వస్తే మీరు అల్లిపురం అంటావు, ఏదన్నా నష్టం వస్తే నీకు పొదలకూరు అంటున్నావు. ఒకసారి గుర్తుపెట్టుకో. నేను స్థానికుని, నేను పొదలకూరు అంటివి. నీ పొదలకూరులో అవినీతి జరిగితే చంద్రమోహన్ రెడ్డి చేసినట్టివి. ఆ మాటకి ఏమైనా పొందడం ఉందా? ఎన్నికల్లో నేను స్థానికుని, నేను పొదలకూరు అని ఈ పొదలకూరు నేనే కాపాడుతానన్నావు. ఇప్పుడు ఏమంటున్నావు? కోర్టులు నష్టపోయినరు, అనేక లేఅవుట్లు అక్రమాలు అయిపోయినాయి అంటే అది చంద్రమోహన్ రెడ్డి వల్ల జరిగింది అంటున్నావు. అల్లిపురంలో అయితే నువ్వేం చేస్తున్నావు? నీ ఇన్స్టిట్యూట్ను అల్లిపురంలో లేఅవుట్ వేస్తే మా నాయకుడు కోర్టుకు పోయిండు, ఇరిగేషన్ పంపించాడు, ఎక్కడ ఉన్న కాలువలు తీపించాడు. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. నీ ఇంట్లో తోడేదులు, నీ ఇంట్లో లేఅవుట్ వేస్తే నువ్వేం చేసినావు నేను అడుగుతున్నా. ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్యే గారు, కాకన గోవర్ధన్ మాజీ మంత్రి, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మీద మాట్లాడటం చాలా ఇడ్డూరంగా మాట్లాడాడు. ఇవాళ దానికి
చేస్తున్నాం. ఇప్పుడు పొదలకూరు మండలంలో 2015లో లేఅవుట్ కేఆర్ఆర్ వేసామని చెప్పారు, కానీ అది ఎక్కడ ఏమి ఎవరికి తెలియదు. 2015లో వేసింది, 2020లో వేసింది అందరికి తెలుసు. 2020లో లేఅవుట్ వేసింది అందరికి తెలుసు, 2015లో వేసింది ఎవరికి తెలియదు. పొదలకూరులో ఉండే ప్రజలకు ఎవరికి తెలియదు, ఓన్లీ కాకం గోవర్ధన్ రెడ్డికి తెలుసు, వేసిన పని చేసిన వాళ్ళకి తెలుసు. అంటే గోవర్ధన్ రెడ్డి వేపించుంటేనే ఆయన తెలిసి ఉంటుంది 2015లో వేసినట్టు, పర్వాలకు అందరికి 2020లో వేసినట్టు తెలుసు. ఇవాళ 2015లో వేసినరు ఆయన మంత్రిగా ఉన్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన మాట్లాడాడు. 2015లో సోమిరెడ్డి మంత్రిగా ఉంటే ఆయన చేయాల్సిన పనులే ఆయన చూసుకుంటా పోయాడు. ఆయన లేఅవుట్లు వేసి ప్లాట్లు వేసి ప్లాట్లలో ఏమన్నా వసతి పాలా వసతి అనే ఆలోచనలో ఆయన లేడు. ఆయన రాష్ట్రంలో ఎట్ట ఉందే రాష్ట్రాన్ని ఎట్ట బాగు చేయాలా అనే ఉద్దేశంతోనే ఆయన మంత్రి పదవి తీసుకొని చేశాడు. 7 MLA ఓడిపోయినాను అని చెప్పి నువ్వు పొద్దులేస్తావు, ఓడిపోయిన ఆయన అట్టదారు మంత్రి పదవి తెచ్చుకున్నావు అని నువ్వు మాట్లాడేవు నువ్వే. అదే విధంగా 7 పొదలకూరులో మాట్లాడినప్పుడు నువ్వు ఆయనకి ఏమన్నా పొదలకూరులో మాట్లాడితే ఆయన అట్టదారిని వచ్చిన ఆయన కేంద్ర నువ్వు పనిచేసేదని మాట్లాడినట్టు నువ్వే. ఇవాళ మళ్ళా మంత్రి నీ అనుసంధానంలో జరిగిందని నువ్వు మాట్లాడావు నిన్న. 2017లో నువ్వు ఎమ్మెల్యే, నీ ఇంట్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మండల పార్టీ మండల అధ్యక్షులు అందరూ నీ అనుసూరులు, నువ్వు చెప్పి నువ్వు గీసిన గీత దాటకుండా ఉండేవాళ్ళు నేను. అట్టంటే నువ్వు ఆగ్రాకి పోలీస్ స్టేషన్కి ఎవరన్నా పోయి కంప్లైంట్ చేయాలంటే నీ అనుసూరులు పోవాలంటే కూడా పోలీస్ స్టేషన్ ఆయిట్లే పోయి ఫోన్ చేసి అన్నా మేము పోలీస్ స్టేషన్ కాడికి వచ్చున్నాము మాకు ఒక రూపా చెప్పు మేము ఎస్ఐతోనో సీఏతోనో మాట్లాడాలని చెప్పించుకుంటే పరిస్థితుల్లో నీ నాయకత్వం నీ నాయకులు నేను. ఇవాళ వా జాతి నువ్వు లేఅవుట్ లేపించి ఇవాళ సోమిరెడ్డి వేసిండో డబ్బులు దండుకునేదానికి ఇవాళ వాటిని పగల కొడుతుండు ఆయా డబ్బులు ఇచ్చింది చాలలేదు ఇవాళ అందుకని మళ్ళీ పగల కొట్టిండు అని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఎట్ట మాట్లాడుతావు రా, నువ్వు వచ్చి అదే విధంగా నువ్వు ప్రమాణకం చెయ్యి. మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి ఫోన్ 7569117383. NL హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటి లేఅవుట్ నెల్లూరు.